प्रयत्नात्यतमानस्तु योगी संशुद्धकिल्बिषः अनेकजन्म संसिद्धः ततो याति परां गतिम्। अनेक जन्म संसिद्धः అంటే మానవులుగా జన్మించటం, ఎందుకంటే అసలు శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటము అనేది కేవలం మానవులకి మాత్రమే సంభవం ఈ సృష్టిలో. మానవుల కంటే తక్కువ స్థాయిలో ఉండే ప్రాణులు పశుపక్ష్యాదులకి బుద్ధి వికాసం తక్కువ కనుక అవి తమ స్వరూపాన్ని తెలుసుకునే మోక్షాన్ని పొందటం అనేది ఆ జన్మలో సంభవం కాదు, అవి ఇంకొక జన్మ కోసం వేచి ఉండాల్సి ఉంటుంది. ఏదో కొన్ని కథల్లో పక్షికి మోక్షం వచ్చింది, పావుకి మోక్షం వచ్చింది, ఏనుగుకి మోక్షం వచ్చింది అని అలా చెప్తారు. వాటి అభిప్రాయం ఏమిటంటే పశుపక్ష్యాదులకి జన్మల్లో కూడా ఖచ్చితంగా మోక్షం వచ్చేస్తుందని అభిప్రాయం కాదు. తాత్పర్యం ఏంటంటే భక్తి యొక్క మహిమని చెప్పడం కోసం అలా చెప్తారు, ఒక సింబాలిజం కోసం చెప్తారు. గజేంద్రుడైతే మానవుడికి సింబల్, బాగా దర్పంతో అహంకారంతో ఉన్నటువంటి మనిషికి సంపన్నమైన కుటుంబంలో ఉండి పెద్ద కుటుంబానికి అధిపతిగా ఉంటూ అంగబలం అర్థబలం బాగా ఉండి చాలా అహంకారంతో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వాడికి ఈ గజేంద్రుడు సింబల్. అటువంటి వాడు చాలా అహంకారంతో ఉంటారు, ఎందుకంటే ధనం ఉంటుంది, అధికారం ఉంటుంది, అసలు ఎవరిని కూడా లెక్క చేయకుండా దేవుడు దయ్యాలను పట్టించుకోకుండా అహంకారంగా ఉంటారు. ఇంట్లో వాళ్ళ మీద కూడా అహంకారంగా ఉంటారు, చాలా దర్పంగా ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే కూడా భయం వేస్తూ ఉంటారు, చాలా మర్యాదగా జాగ్రత్తగా వెళ్ళి మన పని మనం చేసుకుని బయటపడాలన్నట్టుగా ఉంటారు. సో వాడు అటువంటి వ్యక్తికి గజేంద్ర ఉపాఖ్యానం చక్కటి ఉపదేశాన్ని ఇస్తుంది. గజేంద్రుడు అలా ఉంటాడు, ఆ గజేంద్ర చరిత్రలో అలా వర్ణిస్తారు గజేంద్రుడు. అయితే ఆ గజేంద్రుడిని ఏమైంది, మొసలు కొట్టుకుంది కాలు. మొసలు కొట్టుకునేప్పటికీ ప్రాణ సంకటం వచ్చింది, అంటే ఇంకా బతుకుతుందో చచ్చిపోతుందో అనే పరిస్థితి వచ్చింది. వచ్చేప్పటికీ అహంకారం అంతా పోయి దాని స్థానంలో కొంచెం భక్తి కలిగింది. సో అది కథ దాన్ని ఇప్పుడు మనిషికి మీరు అన్వయించుకోవాలి. అక్కడ ఆ కథని లిటరల్గా అంటే అక్కడ అలా చెప్పినట్టే జరిగిందా అని అలా తీసుకోకూడదు, మనం మనిషికి అన్వయించుకోవాలి. బాగా అహంకారంతో ఉన్నటువంటి వాడికి ఏమవుతుందంటే ఏదో హార్ట్ అటాక్ ఏదో వస్తే హాస్పిటల్లో జాయిన్ అయ్యేప్పటికీ ఆ మృత్యు భయం కలుగుతుంది. ఎప్పుడైతే మృత్యు భయం కలుగుతున్న మనిషికి అప్పుడు అహంకారం బాగా తగ్గి దాని స్థానంలో కొంత మంచితనము భక్తి అవి వస్తాయి, వస్తే ఆ వ్యక్తి కృతార్థుడయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బాగా అహంకారంతో దర్పంతో ఉన్నవాడు కూడా ఏ కారణంగా చేతనైనా అహంకారం తగ్గించుకుని భక్తిని కనుక పెంచుకున్నట్లయితే కృతార్థుడు అవ్వచ్చు అని ఆ కథకి దృష్టాంతం. ఆ కథ యొక్క సారం అది, అది దాని సందేశం. అంతేగాని ఏదైనా మోక్షం వస్తుందని కాదు, ఎందుకంటే శాస్త్ర దృష్ట్యా చూసినట్లయితే శాస్త్రంలో కథలతో సంబంధం ఉండదు, సెంటిమెంట్ ఉండదు. ఇక్కడ ఒక విషయం చెప్పడం ఉంటుంది మ్యాథమెటిక్స్ లాగా అనమాట. సో శాస్త్ర దృష్ట్యా చూసినట్లయితే పశుపక్ష్యాది జన్మ అది మోక్షానికి అనుకూలమైన జన్మ కాదు, కేవలం మానవ జన్మ మాత్రమే మోక్షానికి అనుకూలమైన. సో కాబట్టి అనేక జన్మ సంసిద్ధ, ఇంతకుముందు ఎన్నెన్నో జన్మలను మనం పొంది ఉన్నాము, వాటిలో మనుష్య జన్మ ఉండలేదు చెప్పడం కష్టం. కానీ ఎప్పుడు చేసుకున్న పుణ్య ప్రభావం చేత మనకి ఈనాడైతే మనుష్య జన్మ సిద్ధించింది. అది పెద్ద ఒక పెద్ద అచీవ్మెంట్. మనుష్యుడే పుట్టడమే గొప్ప ఈ సృష్టిలో. సపోజ్ మనుష్యుడై సపోజ్ సౌదీ అరేబియాలోనో లేకపోతే వజీరిస్థాన్లోనో ఎక్కడో పుట్టారనుకోండి, మనుష్యుడే పుట్టారనుకోండి, అక్కడ వాడికి మనుషులే పుట్టినా కూడా వేస్తే, ఎందుకంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అని ఒక సాధన చేసే అవకాశం కూడా ఉండదు. కొన్ని కొన్ని మతాల్లో ఎలా ఉంటుందంటే ఆత్మయే దైవం బ్రహ్మ అంటే వాళ్ళు తుపాకీతో కాల్ చేసినా కాల్ చేస్తారు.
ఉదాహరణకి సౌదీ అరేబియాలో భగవద్గీత బ్యాన్. మీరు భగవద్గీత పుస్తకం పట్టుకెళ్తే వాళ్ళు ఒప్పుకోరు, రానివ్వరు. మీరు రహస్యంగా ఆ బట్టలను అక్కడ దాచిపెట్టుకుని పట్టుకోండి. సో అలా, సో అటువంటి దేశంలో పుట్టారనుకోండి, మనిషిగా పుట్టినా ఉపయోగం లేదు అటువంటి దేశంలో. కాబట్టి మనిషిగా పుట్టడం ఒక మహాపుణ్యం, తత్రాపి భారతదేశంలో పుట్టడం మరీ పుణ్యం. భారతదేశంలో ఎంతోమంది పుట్టారు, అయితే అందరూ ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారండి? లేదు. జనులు అర్థకామపరాయణులుగా ఉంటారు. అటు సంపధనము భోగాలు, అధికారం కూడా కామాలోకే వస్తుంది. ధనం బాగా ధనాన్ని సంపాదించటం, అవసరమైన దాన్ని మించి ధనాన్ని సంపాదించటం. ఇప్పుడు మీరు ఆలోచించండి, నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఈ ఎలక్షన్ టైంలో 500 రూపాయల కట్టలు, 1000 రూపాయల కట్టలు బ్యాగుల నిండా పెట్టేసుకుని పట్టుకెళ్ళిపోతున్నాడు అనుకోండి. ఎందుకు పట్టుకెళ్ళిపోతున్నాడంటే ఇచ్చేయడం కోసం పట్టుకుపోతున్నాడు. బ్యాంకులో ఖాతా తన పేరు మీద వేసుకుంటారు కదా, ఇచ్చేయడమే, అలా దానం చేసేయడమే అంటే దానికోసం పట్టుకుపోతున్నాడు. అలా పట్టుకుపోతుంటే పట్టుకున్నారు ఈ మధ్యన. ఎంత పట్టేసుకున్నారంటే బాబాయ్ కోట్లు పట్టేసుకున్నారు. ఏమంటే ప్రజల్లో ఇంత దానగుణం ఉందంటే ఆశ్చర్యం వేసేస్తుంది. ఇంత దాన్ని మామూలుగా ఎప్పుడైనా భేదవాడు ఏదో అయ్యా అది వాడు బతికిలాడితే వాడికి ఒక రూపాయి ఇస్తారు. అలాంటిది వీడు అడగకుండా వాడిని వెతికి పట్టేసుకుని ఇంటికి వెళ్ళిపోయి 500 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చేస్తున్నారంటే అదంతా ఏమిటి? దానం ఇంత దానగుణం వచ్చేసింది అంటే ఆశ్చర్యం వేస్తుంది. అంటే అసలు వీళ్ళకి డబ్బు అంటే లెక్కలేదు. ఇంత విరక్తి వచ్చేసింది ఒక్కసారిగా డబ్బు మీద అంటే అది డబ్బు మీద విరక్తి కాదు. అంటే వాడు అన్ని కట్టలు 500 రూపాయల కట్టలు 200 లక్షలు అలా ఒకగా ఇచ్చేస్తున్నాడంటే వాటి దగ్గర 200 లక్షలు ఉండి ఉంటాయి. దాంట్లో 2 లక్షలు తీసి వీళ్ళు మొహాన్ పారేస్తున్నాడు. ఎందుకు ఇలా ఇచ్చేస్తున్నాడు? ఎందుకు అంత కష్టపడి సంపాదించిన డబ్బు అంటే కష్టపడి అంటే మీరు ఏదైనా ఉద్యోగం చేస్తే కష్టం, ఆ కష్టమే కాదు అన్యాయం మార్గంలో సంపాదించేది కూడా, దాంట్లో కూడా కష్టమే ఉంటుంది కదా. ఏదో కష్టపడి మొత్తానికి కింద మీద పడి సంపాదించినటువంటి ధనాన్ని ఇంత విరివిగా ఇలాగ ఇచ్చేస్తున్నాడు ఎందుకు అంటే అధికారం కోసం. అధికారం వస్తే ఏమిటవుతుంది? మరింత భోగాల్ని ధనాన్ని సంపాదించుకోవచ్చు. సో ఈ విధంగా అర్థకామపరాయణులుగా ఉండేటువంటి మనిషి వాడు ఆ భారతదేశంలో పుట్టినంత మాత్రాన ఇక్కడ గీత పుట్టిన దేశం ఇది కాబట్టి ఇక్కడ పుట్టాడు కనుక వాడు కృతార్థుడైపోతాడని మీరు చెప్పలేరు. గంగానది ఒడ్డున ఉంటాడు. వాడు ఏం చేస్తాడంటే గంగలో ఓ పాత గుడ్డో లేకపోతే సంచియో మురికిగా ఉన్నదాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి ఆ సిమెంట్ స్టెప్స్ దిగి కాలు కూడా గంగలో పెట్టకుండగా గట్టు మీదే నిలబడి అది ఉతికేసుకుని మళ్ళీ వెళ్ళిపోయి వెళ్ళి బాత్రూంలో స్నానం చేస్తాను. అందుకోసం వచ్చాడు వాడు గంగ. అలాగే చాలామంది చేస్తారు. గంగానదిలో స్నానం చేసి ఆ పుణ్యం సంపాదించుకుందామని వాడు రాలేదు. ఊరికే 100 మైళ్ళు ప్రయాణం చేసి వెళ్ళి అక్కడ గంగానదిలో స్నానం చేస్తారు. మనం అందరూ అలా చేస్తాం. అక్కడ ఉండి వాళ్ళు ఇలాగే ఉంటుంది అని చెప్పినట్టే ఉంటాడు. వాడి గంగానదిలో స్నానమే చేయడు, అసలు బాత్రూంలోనే చేస్తాడు. గంగానదికి వచ్చాడంటే దాన్ని ఏదో పొల్యూట్ చేయడం కోసమే వస్తుంది. సో కాబట్టి గంగానది తీరాన పుట్టినంత మాత్రాన గంగానది మీద శ్రద్ధ ఉండాలని నియమం ఏం లేదు. అలాగే భారతీయులుగా జన్మించినంత మాత్రాన భగవద్గీత మీద ప్రేమ ఉందని చెప్పలేము. కానీ మన యొక్క పుణ్య విశేషం ఎట్టిది అంటే మనకి భగవద్గీతపై శ్రద్ధ భక్తి కూడా మనకున్నాయి. సో ఏదో అనేక జన్మలలో చేసిన పుణ్యం ఆ రకంగా మనకి పరిణమించింది. అయితే భగవద్గీత మీద శ్రద్ధాభక్తులు ఉంటే సరిపడదు, అది అధ్యయనం చేసేటువంటి అవకాశం కూడా మనకి కలగాలి. ఆ అవకాశం కూడా కలిగింది. సో ఇన్ని అనుకూల పరిస్థితులు కలిసి రావటం అన్నది ఏదో మహాపుణ్య విశేషం చేతనే సంభవమవుతుంది. సో ఇది ఎలాగంటే ఒక ఆయన ఏదో అనారోగ్యం చేసింది, చేస్తే వైద్యుడి దగ్గరికి వెళ్తే వైద్యుడు చెప్పాడు, పున్నమి నాటి రాత్రి ఫలానా తీగకి వచ్చిన పండు అది బాగా పండు ఉండాలి, ఫలానా తీగకి సంబంధించిన పండది, అంటే ఆయుర్వేదానికి సంబంధించిన మందు అనమాట, ఏదో హెర్బల్ మెడిసిన్, అది పున్నమి నాటు రాత్రి పోసి దాంతో ఏదో కషాయమో రసమో చేసి తాగితే నీకు రోగం తగ్గుతుంది అని చెప్పాడు. ఈయన అవన్నీ రాసుకున్నాడు.
రాసుకుని ఇంటికి బయలుదేరాడు. ఈ లోపల సాయంకాలం అయింది, సూర్యాస్తమయం అయింది. సూర్యాస్తమయం అయ్యి ఈ లోపల వెన్నెలలు కనపడ్డాయి. వెన్నెలను చూసి ఏమిటప్పా ఇన్ని వెన్నెలలు ఉన్నాయేమిటా అని ఆశ్చర్యపడుతుంటే ఆవేళ పున్నమి. పైకి చూస్తే పున్నమి. ఓ పున్నమి నాటి రాత్రి ఆ తీగ కావాలని కోరుకున్నాడు ఆయన. పున్నమి ఉంది మరి ఆ తీగ ఉంటే బాగుండు అనుకుని నడుస్తున్నాడు పాపం. ఇంటికి వెళ్ళి దారిలో నడుస్తున్నాడు. నడుస్తుంటే కాలికి ఏదో తీగ తగిలింది. ఏమిట్రా ఈ తీగను చూస్తే ఇదే తీగ, ఈ వైద్యుడు చెప్పిన తీగ. అమ్మో రాత్రి కాలికి తీగ తగిలింది, దీనికి ఒక పండు ఉంటే బాగుండును, కాయి ఉంటే ఉపయోగం ఏముంది, పండు ఉండాలి. కాయి ఉందంటే మళ్ళీ పున్నమి దాకా ఆగాలి. పండు ఉంటే బాగుండు అనుకునేప్పటికీ అక్కడ ఒక పండులాగా కనపడింది. అది పండుగా ఉంది. అది వెంటనే మహానందంతో దాన్ని పికప్ చేసి ఇంటికి పట్టుకెళ్ళి ఆ రసాన్ని తీసుకుని ఆయన పానం చేసి మొన్నటి పొద్దున్నకి రోగం పోయింది. అంటే ఎంత పుణ్యం ఉంటే అలా అవుతుందంట. ఎన్ని పరిస్థితులు కలిసి వచ్చాయో చూడండి. ఆ విధంగా మనకి మానవులపై పుట్టడం, భగవద్గీత మీద శ్రద్ధాభక్తులు ఉండడం, దాన్ని అధ్యయనం చేసేటువంటి భాగ్యం కలగటం, ఇన్ని పరిస్థితులు కలిసి వచ్చాయి కనుక మనము అనేక జన్మ సంసిద్ధ అనే నిర్వచన అనే వర్ణనకి మనం సరిపడతాము. కాబట్టి ఇంకా మనం చేయాల్సింది అలా ఏమిటంటే ఆ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అయిపోయాయి కనుక ఇంకా మిగతా ఆ శ్లోకంలో చెప్పినవి ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవానికి తెచ్చుకోవాలి. ఏమిటి? ప్రయత్నాత్ యతమాన. మనం ఉత్సాహంతో ప్రయత్నం చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని ఒక నిశ్చయానికి వచ్చి ఒక లక్ష్యాన్ని మనం నిర్ణయించుకున్న తర్వాత ఆ వైపు ఉత్సాహంగా అడుగులు వేయాలి. అంతేకాని నిరుత్సాహంగా ఉంటే మనం ఏది సాధించలేకపోతాం. ఏదైనా లోకంలో కూడా అంతే, అధ్యాత్మ విద్య కానక్కర్ల లోకంలో కూడా. ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు చూడండి, వీళ్ళు ఇంట్లో భార్యాపిల్లలతో మాట్లాడి 2 నెలలో 3 నెలలో అయి ఉంటుంది. తర్వాత ఎండ కొండ ఏమీ లేదు, ఎలా తిరుగుతున్నారు వాళ్ళు. ఒక్కొక్కళ్ళ ముఖాలు మీరు చూస్తే ముఖాలు మాడిపోయి ఉంటాయి. ఆ ఎండలో నల్లగా అయిపోయారు, పచ్చగా ఉన్నవాళ్ళు కూడా నల్లగా అయిపోయారు. పురుషులే కాదు స్త్రీలు కూడా ఎండని లెక్క చేయకుండా కంఠంలో అసలు మాట రాకపోయినా సరే అలాగ పెళ్ళగించుకుని మొత్తానికి తీసుకొచ్చి ఆ మైక్లో 4 మాటలు పారేసి ఎలా తిరిగేస్తున్నారు. సో ఏమంటే సంసారంలో ఒక అధికారం కోసం ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు అనుకోండి ఏమిటవుతుంది? ఆ రవీంద్ర భారత్ పక్కన బిల్డింగ్ దగ్గరికి వెళ్తే ఇలాంటి వాళ్ళు ఇంకో 290 మంది ఉంటుంది, ఏమవుతుంది? సో ఎంపీ అయ్యాడు అనుకోండి ఢిల్లీ రైలు ఎక్కడానికి అవకాశం ఉంటుంది, ఫ్రీ టికెట్ కూడా ఉంటే ఉండొచ్చు. అయినా మరి రైల్లో ప్రయాణం అయితే చేయాలి కదా, 24 గంటలు దాంట్లో పడి ప్రయాణం అయితే చేయాలి. ఫ్రీ టికెట్ ఇచ్చాడు కదా అని శ్రమ తప్పదు కదా. తీరా అక్కడికి వెళ్ళి ఆ ఢిల్లీలో ఎండ మండిపోతూ ఉంటుంది ఢిల్లీలో. ఆ పార్లమెంట్ దగ్గరికి వెళ్తే అక్కడ వీడు ఒకడు 550 మందిలో వీడు ఒకడు, ఆ కెమెరాలు అవి ఫోటోలు తీసిన దాంట్లో వీడి ముఖం కూడా కనపడదు ఎంపీకి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి. సో అయినా కూడా దానికోసమని అరులు చాచుతో ఇంత కష్టపడిపోతున్నారు. వాళ్ళు దాచుకున్న సొమ్ములు, కష్టార్జితమైన సొమ్ములు దాచుకున్నవి ఎక్కడ దాచారో భగవంతుడికి తెలియాలి. అవన్నీ కూడా బయటికి తీసి అలాగే జనాల మీద నోట్ల కట్టల్ని విసిరేస్తున్నారు. ఇంత శ్రమ పడిపోతూ ఇంత దానం చేసేస్తావు ఏమిటబ్బా అంటే ఆ పదవి మీద, ఆ పదవి మనకి రావాలి అని అనుకున్న తర్వాత దానికోసం ఎంత పనైనా చేయటానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. సో అది దృష్టాంతం సరైనదో కాదో, నెగిటివ్ దృష్టాంతం ఇచ్చాను. మనం ఆ మార్గంలో మనం వెళ్ళాలన్న అభిప్రాయం కాదు, కానీ ఈ ధ్యాన యోగాన్ని మనం జీవితంలో తీసుకున్న తర్వాత వాళ్ళు సంసారులు లోకంలో ఉండేటువంటి భోగాల కోసం తహతహలాడేవారు చేసేటువంటి కృషి ఎంత ఉందో, అంత కృషి కాకపోయినా దాని మార్గంలో కొంతైనా మనం ప్రయత్నాన్ని చేయాల్సి ఉంటుంది. వాళ్ళని చూస్తే నిజంగా ఒకప్పుడు స్ఫూర్తి కలుగుతుంది. ఇవాళ పాఠం మానేద్దామనిపిస్తే ఈ ఎలక్షన్ వాళ్ళని చూస్తే అమ్మ ఓపై వీళ్ళు ఎండలో ఇంత కష్టపడిపోతుంటే మనం మాత్రం ఎందుకు మానేయాలి పాఠం అనిపిస్తుంది. సో ఆ విధంగా మనము ప్రయత్నపూర్వకంగా ముందుకు అడుగులు వేయాల్సి ఉంటుంది. ప్రయత్నాద్యతమానస్తు యోగి
అప్పుడు ఎప్పుడైతే మనం నిత్యము ధ్యానం చేయుట, శాస్త్రాన్ని శ్రవణ మననాలు చేస్తూ ధ్యానం చేయుట అనే ఈ ప్రయత్నాన్ని ఎప్పుడైతే శ్రద్ధగా చేస్తూ ఉంటామో, అప్పుడు మనకి కేవలం మానవుడని, మానవుల్లో భారతీయుడని, భారతీయుల్లో కూడా మళ్ళీ భగవద్గీత దానిపై శ్రద్ధాభక్తులు కలిగినటువంటి భక్తులని అంతటితో ఆగిపోకుండగా యోగి అనే వర్ణనకి మనం అర్హులమవుతాం. నేను యోగిని, యోగి అంటే సాధకుడను. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట, యోగి అనే మాటకి లోకంలో ఉండే అర్థం సరికాదు, అర్థం కాదు. లోకంలో ఆ పదాలకి ఏదో ఒక అర్థం అలాగా సమాజంలో ఒక మాట కింద అలా వస్తుంది. అర్థం అన్ని సందర్భాల్లోనూ కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కానక్కర్లేదు. ఈ యోగి అన్నది కూడా అంతే. యోగి అంటే యోగాసనాలు వేసేవాడు యోగి అని అనుకుంటాను. యోగాసనములు అన్నది యోగంలో ఒక చిన్న అంశం, కాబట్టి కేవలం యోగాసనాలు వేసినంత మాత్రాన యోగి అయిపోతుంది. అలాగే ప్రాణాయామం చేస్తే యోగి అని కొంతమంది అనుకుంటారు, అది కూడా యోగంలో ఒక చిన్న భాగం మాత్రమే. యోగంలో ప్రధానమైన భాగం ఏమిటంటే, దేన్ని ఎవరిని యోగి అంటారంటే, ఎవరైతే శాస్త్రాన్ని శ్రవణం చేసి, ఇప్పుడు మనం చేస్తున్నట్టుగా శాస్త్రాన్ని శ్రవణం చేసి దాన్ని మననం చేస్తూ ఆ ఆత్మస్వరూపం, శాస్త్రంలో ఆత్మస్వరూపాన్ని బోధిస్తారు. మెయిన్గా నీ స్వరూపము ఇట్టిది అని బోధిస్తారు. గీత ఉపనిషత్తులు అవే బోధిస్తాయి, నీ స్వరూపము ఇట్టిది అని బోధిస్తాయి. చాలా చిత్రమైన విషయం. ఇప్పుడు మీరు హనుమంతుని కవచం చదివారనుకోండి, దాంట్లో ఏం చెప్తారు, హనుమంతుడు ఇలా ఉంటాడు, ఇది చేస్తాడు, ఇంత మహిమ గలవాడు అని చెప్తారు. రామ కవచం చదివారనుకోండి, అప్పుడేం చెప్తారు, రాముడు ఇలాగంటివాడు అలాగంటివాడు, ఇంతటి మహిమాన్వితుడు, ఆయన్ని మీరు ఆరాధిస్తే ఇంత ఫలం కలుగుతుంది అని అంతా రాముడు గురించి ఉంటుంది. శివ కవచం చదివితే శివుడు గురించి ఉంటుంది. భగవద్గీత చదివితే ఎవరి గురించి ఉంటుంది, నా గురించి ఉంటుంది. చూసారా, ఇది చాలా అద్భుతంగా ఉంది. శ్రీకృష్ణుడు గురించి ఏముండదు, మీరు గమనించారో లేదు, శ్రీ భగవాన్ వాచే అండమే కానీ, శ్రీకృష్ణుడు ఉండేవాడు, ఆయన నందగోకులంలో ఉండేవాడు, ఈ రాక్షసుని చంపాడు, ఆ రాక్షసుని చంపాడు, డ్యాన్స్ బాగా చేసేవాడు, మురళి వాయించేవాడు, ఏదైనా విన్నారా ఇటువంటి అసలు ఇటువంటి ఏమి ఉండదు. శ్రీకృష్ణుడి గురించి ఏమీ ఉండదు, ఆయన చెప్పిన తత్వమే ఉంటుంది. ఆయన కూడా ఏ తత్వాన్ని చెప్పాడో, ఆత్మతత్వాన్ని చెప్పాడు. అంటే ఆత్మ అంటే ఎవరు, మీరు నేను మనందరము ఒకే ఆత్మస్వరూపులు. మనందరము దేహదృష్ట్యా చూస్తే వేరువేరుగా ఉన్నా, మన అంతఃకరణములు అంటే మనస్సు దృష్ట్యా చూసినా కూడా వేరువేరుగా ఉన్నాము. నా మనస్సులో ఉండే ఆకాంక్షలు, ఆశలు, భయాలు వేరుగా ఉంటాయి. మీ మనస్సులో ఇంకో రకమైన ఆకాంక్షలు, భయాలు ఉంటాయి. నా బుద్ధిలో ఒక రకమైన నాలెడ్జ్, విజ్ఞానం ఉంటుంది, మీ బుద్ధిలో ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి అంతఃకరణం దృష్ట్యా చూస్తే మనం వేరువేరుగా ఉంటాం. కానీ మనిషి అంటే దేహము, అంతఃకరణము ఇంతేనా మనిషి అంటే? ఇంతేనండి, కాదు. దేహము కంటే, అంతఃకరణం కంటే కూడా లోతైన ఒక తత్వం ఉంది, అది మనిషి అంటే. ఇప్పుడు మీరు నిద్రపోయారు, నిద్రపోతున్నప్పుడు దేహము లేదు, అంతఃకరణము లేదు, అయినా మరి మీరున్నారు. అలాగే ధ్యానంలో మనస్సు విలీనమైపోయి నిశ్చలమైపోయింది అనుకోండి, అప్పుడు కూడా దేహము ఉండదు, అంతఃకరణము ఉండదు, కానీ మీరు ఉంటారు, మీరు మామూలుగానే ఉంటారు. తర్వాత అంతదాకా మీరు ధ్యానం దాకా వెళ్ళక్కర్లేదు. ఏదైనా మంచి జోక్ ఏదైనా వేశారని కొన్ని సినిమాలు చూసినప్పుడు అప్పుడు ఈ హాస్య నటులు మంచిగా అప్పుడప్పుడు బాగానే ఉంటుంది హాస్యం, అస్తమానం బాగుండదు కానీ కొంచెం వెగటుగా ఉంటుంది, కానీ అప్పుడప్పుడు బాగానే ఉంటుంది. ఏముంది, సో మంచి హాస్యాన్ని ఒక ఆయన నటించాడు అనుకోండి, మీరు విరగబడి నవ్వారనుకోండి, జస్ట్ థింక్ అబౌట్ ఇట్, విరగబడి నవ్వినప్పుడు దేహం ఉండదు, అంతఃకరణం ఉండదు, మీరే ఉంటారు. కానీ మీరుంటారు, దేహం లేకున్నా అంతఃకరణం లేకున్నా మీరుంటారు. అది అనేక దృష్టాంతాలు చెప్పచ్చు ఆ రకంగా, దేహము అంతఃకరణ లేకున్నా మీరుంటారనే దానికి అనేక సందర్భాలను మనం చెప్పవచ్చు. అంటే అర్థం ఏంటి, దేహము సరే దాంతో మీరు కలిసి ఉన్నారు, నేను కాదని అన్నాం, మనస్సు అంతఃకరణంతో కూడా మీరు కలిసి ఉన్నారు, కానీ కేవలము దేహము అంతఃకరణము ఇంతే వీడు అని అంటే మటుకు తప్పు. దేహము అంతఃకరణముల కంటే కూడా సూక్ష్మంగా ఒక తత్వము గలదు, అది మీరు, దానికే ఆత్మ అని పేరు.
ఆ స్థాయికి మీరు చేరుకుంటే, అంటే ఏమిటి, దేహమే నేను అనే అజ్ఞానం నుంచి అధిగమించి అంతఃకరణమే నేను అని మనస్సులో వచ్చేటువంటి సంకల్ప వికల్పాలతో తాదాత్మ్యం కావడం మానేసి మీరు దేహానికి మనస్సుకి సాక్షిగా ఎప్పుడైతే నిలిచి ఉంటారో అప్పుడు ఆ ఆత్మస్వరూపంలో నిలిచి ఉంటారు. ఆ ఆత్మ నేను అని మీరు తెలుసుకున్నప్పుడు దాని యందు ఈ విభాగాలు ఏముండవు, ఈ తేడాలు ఏముండవు. ఇప్పుడు దీనికి దృష్టాంతం ఎలాగంటే, ఒక తరంగం ఉందనుకోండి, నీటిలో ఉండే ఒక చిన్న తరంగం తన చుట్టూ తరంగాలను చూసి నేను చిన్న తరంగాన్ని, నా చుట్టూ పెద్ద పెద్ద తరంగాలు ఉన్నాయి అని అలా అనుకుందనుకోండి, అప్పుడు అన్నిటికంటే భిన్నంగా ఉంటుంది, భేదమే ఉంటుంది. సపోజ్ అదే తరంగం నేను తరంగములా కనపడ్డా, తరంగము యొక్క ఆకారం నాకు ఉన్నా, వాస్తవంలో నేను నీరు మాత్రమే అని తెలుసుకుందనుకోండి. ఇప్పుడు తరంగము అన్నారు, మీరు ఆ తరంగంలో చేపెట్టి కొంచెం పైకి తీసారనుకోండి, ఏమొస్తుందండి, తరంగం వస్తుందా, నీళ్ళు వస్తాయా, నీళ్ళు వస్తాయి. అంటే ఏమిటనమాట, దానికి మీరు తరంగం అని పేరు పెడుతున్నారే కానీ అది నీరే, అది ఆ సత్యాన్ని అది తెలుసుకుందనుకోండి, నేను నీరు, తరంగాకారం నాకున్నా కూడా నేను నీరు అని తెలుసుకుందనుకోండి, అప్పుడు దానికి మిగతా తరంగాలకి భేదం ఏమైనా ఉందా, ఏమీ లేదు. అంటే నేను ఏదో, మిగిలిన తరంగాలన్నీ కూడా అదే అని తెలిసేసుకుంటాం. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేహము నేను అనుకుంటున్నంతకాలం ఈ విభేదము ఇలాగే ఉంటుంది, ఈ భేదాలన్నీ ఇలాగే ఉంటాయి. అంతఃకరణము నేను అనుకున్న వరకు కూడా భేదాలు ఇలాగే ఉంటాయి. కానీ దేహము అంతఃకరణములకు అతీతమైన, అంతకంటే లోతైన, అంతకంటే సూక్ష్మమైన ఆ ఆత్మ చైతన్యము, ఆ ఎరుక, ఆ సత్, ఆ ఉనికి ఉండడం, ఆ సత్ నేను అని మీరు తెలుసుకుంటే మీకంటే భిన్నంగా అసలు ఏదీ లేదు, మీరు అద్వైస్వరూపులైపోతారు. కాబట్టి మనము ఈ దేహములు ఇంద్రియములు మాత్రమే కాదు, మనందరం కూడా కనెక్ట్ అయి ఉన్నాం, ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉన్నాం, ఒక కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ అదే ఆత్మ, అదే మన యథార్థ స్వరూపం, అది తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలి అంటే అంతఃకరణం శుద్ధంగా ఉండాలి, చాలా ముఖ్యం. చాలా స్వచ్ఛమైన అంతఃకరణ ఉండాలి. అసలు ఈ ధ్యాన యోగం అంతా కూడా ఈ అంతఃకరణ శుద్ధి మీద ఆధారపడి ఉండేటువంటి యోగం. అంచేతనే ధ్యాన యోగం కంప్లీట్ అయిపోయే సందర్భంలో కూడా శ్రీకృష్ణుడు ఒక్కసారి గుర్తు చేస్తున్నాడు, సంశుద్ధ కిల్బిష, అంతఃకరణ శుద్ధి బాగా మనం అభ్యాసం చేయాలి, దాన్ని బాగా ప్రయత్నం చేయాలి. అంతఃకరణ శుద్ధికి మీకు నేను దృష్టాంతం చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఎవరికైనా ఒక పని చెప్పారనుకోండి, వాడు చేయని పోవన్నాడు అనుకోండి, వెళ్ళిపోయాడు అనుకోండి, చేయకుండా వెళ్ళిపోయాడు, వాడు అసలు చేయటం న్యాయము కానీ చేయకుండా వెళ్ళిపోయాడు, వెళ్ళిపోతే మీకు కోపం వచ్చిందనుకోండి, అంటే మీ అంతఃకరణం ఇంకా శుద్ధి కాలేదు. లేకపోతే మీకు ఫ్రస్ట్రేషన్, అంటే చికాకు, ఈ పని ఎలా అవుతుంది, ఈ పని అవ్వకపోతే ఎంత నష్టం అని ఇలాగ మీరు కంగారు పడ్డారనుకోండి, అలా పడతారు చాలామంది. అంటే వాళ్ళ అంతఃకరణంలో ఇంకా శుద్ధి రాలేదు. అలాగే మీకు ఇవో ఈ ఎండలకు వెళ్ళాక చేస్తున్నా ఏమైపోతుందని భయం వేసిందనుకోండి, అంటే ఇంకా అంతఃకరణం శుద్ధి కాలేదనమాట. మీ ఇంట్లో పిల్లలు వాళ్ళు ఉంటారు, వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో, వీళ్ళు చదువుకుంటారో చదువుకోరో, వీళ్ళకి పెళ్ళి అవుతుందో అవదో, వీళ్ళు అయితే మంచి మొగుడు వస్తాడో రాడో, అయితే అబ్బాయి అయితే మంచి పెళ్ళం వస్తుందో రాదో అని ఇలా మీరు బెంగ పెట్టుకుంటున్నారనుకోండి, అంటే అర్థం మీ అంతఃకరణ ఇంకా శుద్ధి కాలేదు. అంటే అంతఃకరణ కాలుష్యం ఎలా ఉంటుందో మీరు చెప్తున్నారు. సపోజ్ నేను ఈ పూట భిక్ష చేసేస్తూ హాయిగా రేపు మనకి భిక్ష దొరుకుతుందో కదా అని నేను అనుకుంటే, అంటే నాకు అంతఃకరణ ఇంకా శుద్ధి కాలేదన్నమాట. సో ధనాన్ని సంపాదించడం తప్పు కాదు, ఖర్చు పెట్టుకోవడం తప్పు కాదు, దాచుకోవడం తప్పు కాదు, కానీ ఈ ధనమే మనకి ముఖ్యం, దీనివల్ల మనకి సమస్త సుఖము ఆనందము లభిస్తుంది అనుకుంటే, అంటే అంతఃకరణం ఇంకా శుద్ధం కాలేదు. సో ఈ విధంగా అనేక అంశాలలో మనం అంతఃకరణంలో మాలిన్యాన్ని పెట్టుకుంటాం. సో
అలాగే స్వాపర అనే భేదం, వీడు పనవాడు వీడు పరాయి వాడు, అది కూడా అంతఃకరణ దోషమే. నేను అనే దేహమునందు ఉండేటువంటి తీవ్రమైన అధ్యాస అంటే దాని తాదాత్మ్యము ఉంటారు, దేహమే నేను, అది కూడా చాలా ప్రమాదకరమైన అంతఃకరణ దోషం. అలాగే మనస్సులో సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి, సుఖ దుఃఖాలు ఎప్పుడు మనస్సులోనే వస్తాయి, దేహంలో నొప్పి అది వేరే సంగతి, సుఖ దుఃఖాలు మనస్సుకే వస్తాయి. సో ఆ మనస్సులో వచ్చేటువంటి సుఖ దుఃఖముల ఎడల తాదాత్మ్యం ఉన్నట్లయితే అది కూడా అంతఃకరణ దోషమే. కాబట్టి మీరు ఈ అంతఃకరణంలో ఎన్ని రకాల దోషాలు ఉన్నాయో నేను ఒక లిస్టు కింద చెప్పాను, అందరికీ తెలుస్తూ ఉంటాయి కూడా. అయితే ఈ దోషాలు పూర్తిగా పోవాలి. సంశుద్ధ కిల్బిష, ఈ దోషాలు పోనిదే మీకు ఆత్మస్వరూపం తెలియదు. పూర్వానికి ఢిల్లీలో ఆనందస్వామి అనే మహాత్ములు ఉండేవారు. ఆయన ఓ అమ్మగారు వెళ్ళి మా ఇంటికి భిక్షకి రండి అని పిలిచారు. అలాగే వస్తానులేమ్మా అన్నారు. ఆవిడ అన్నారు, మీరు నాకు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించండి అని కోరారు. ఉపదేశిస్తాను, ఏం పర్వాలేదు, మీరు ఈ లోపల కొంత వైరాగ్యాన్ని అభ్యాసం చేయండి, వైరాగ్యం ఉండాలి కాబట్టి నేను ఆత్మజ్ఞాన ఉపదేశం చేస్తాను, కంగారు లేదు, మీరు వైరాగ్యాన్ని అభ్యాసం చేయండి అని చెప్పారు. అంటే ఆ అమ్మగారు అన్నారు, నాకు వైరాగ్యం అలాంటి మీరు వాయిదా వేస్తున్నారు, పోస్ట్పోన్ చేస్తున్నారు, మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు చెప్పకుండాను, నాకు కావాల్సింది ఆత్మజ్ఞానం అంటుంటే మళ్ళీ మధ్యలో ఈ వైరాగ్యం అని ఇలాంటి అడ్డంకులు ఎందుకండి, డైరెక్ట్గా ఆత్మజ్ఞానమే చెప్పండి, మళ్ళీ మధ్యలో వైరాగ్యం ఏమిటి అని అన్నారు. అంటే సరే చెప్తాను, అవును మీరు నన్ను భిక్షకు పిలిచారు కదా, అంటే మరి మీకు ఖాళీ ఉన్నప్పుడు వస్తారు, నేను ఖాళీ చేసుకుంటున్నాను, రేపే వస్తాను, సో మీ ఇంటికి సరిగ్గా 10:00 to 11:00 వచ్చేస్తాను భిక్షకి, మీరు భోజనం అంతా సిద్ధం చేసి పెట్టండి అంటే, మీరు ఎలా వస్తుంది, నేనే వచ్చేస్తాను. సో ఆయన ఏం చేశారంటే మొన్నటి పొద్దున్న 11:00 ఒక పాత్ర, భిక్షా పాత్ర తీసుకుని అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆయన పాత్ర ఆయనే పట్టుకు వెళ్ళారు. అక్కడ అమ్మగారు ఏమో టేబులు, వెండి కంచం, అన్ని రకాల పదార్థాలు అన్నీ బాగా తయారు చేసి సిద్ధంగా ఉన్నారు ఆమె. ఈయన వెళ్ళారు, అయ్యా దయచేయండి, ఆ భిక్ష చేసేస్తాను, భిక్ష ఇచ్చేయమ్మా అంటే, రండి టేబుల్ మీద కూర్చోండి, అక్కడ వెండి కంచం కాదు నా పాత్రలోనే నేను భోజనం చేస్తాను అని ఆయన పాత్ర చూపించారు. దీంట్లో మీరు వడ్డించండి, నా పాత్రలోనే భోజనం చేస్తాను. ఆమె సరే పోనీ, ఏది సాధువులకు ఏవో నియమాలు ఉంటాయి, ఈ సన్యాసులు అందరూ ఒక్కలా ఉండరు, ఎవడి గోలవాడిది, అందులో ముఖ్యంగా ఈ ఉపాసక సన్యాసులు ఉంటాయి, ఏవో ఉపాసనలు ఏవో చేస్తూ ఉంటారు, ఆ ఉపాసనలు చేసి వాళ్ళకి నియమాలు, నిప్పుల్ని నీళ్ళని కూడా కడుగుతారు. మామూలుగా పాత్రని కడగడమే కాకుండా నిప్పుని నీటిని కూడా కడిగేటువంటి నియమనిష్టలు ఏవో ఉంటాయి వాళ్ళకి. ఏమో ఆయన పాత్రలో ఆయన తింటారంటుంటే మరి ఇంకేమంటారు వీళ్ళు మాత్రం, సరే అయితే మీ పాత్రే పెట్టుకోండి అక్కడ, మేము వడ్డిస్తామని ఆయన పాత్ర పెట్టుకుంటారు. వడ్డించబోయేప్పటికి ఆ పాత్ర నిండా మట్టి ఉరికి, అవ్వ ఈ పాత్రలో ఎలా వడ్డిస్తాం, ఇలా ఏమన్నా నా చేతికి, దాన్ని శుభ్రంగా నేను కడిగి తీసుకొస్తాను, ఆ తర్వాత వడ్డిస్తాను అంటే, ఎందుకు మీరు చింత చేయకుండా మీరు వడ్డించేసేయండి, నేను తినేస్తాను, మళ్ళీ ఈ పాత్ర కడగడం శుద్ధంగా ఉండాలి కదండి, పాత్ర శుద్ధం ఎందుకు, కావాల్సింది కడుపు నిండడం, ఆహారం కావాలి కానీ పాత్ర శుద్ధంగా ఉండడం ఎందుకు, మళ్ళీ మధ్యలో ఈ అడ్డంకి ఎందుకు, మీరు వడ్డించేయండి అంటే, అబ్బాయి స్వామీజీ ఏం మాట మాట్లాడారు, ఆహారం తినాల్సిన మాట వాస్తవమే కానీ పాత్ర కూడా శుద్ధంగా ఉండాలి అని చేతిలోంచి లాక్కుని లోపలికి వెళ్ళి ఆ పాత్రను శుద్ధి చేసి తీసుకొచ్చి పెట్టి అప్పుడు వడ్డిస్తుంది, ఆయన భోజనం చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ సాయంకాలం అమ్మగారు ఏమండి ఆత్మజ్ఞానోపదేశం ఎప్పుడు అంటే, చూడమ్మా అన్నం తినే పాత్ర శుద్ధంగా ఉండాలని నువ్వేగా చెప్పావు, అలాగే ఏ హృదయంలో ఆత్మజ్ఞానము అనుభవానికి రావాలో ఆ హృదయము చాలా శుద్ధంగా ఉండాలి, ఆ శుద్ధి మీకు వైరాగ్యం వల్ల లభిస్తుంది, కాబట్టి మీరు మీ హృదయాన్ని శుద్ధం చేసుకోండి, నేను ఆత్మజ్ఞానం గురించి నేను మీకు హామీ ఇస్తున్నాను అని అంటారు. అంటే ఆవిడ, మహాత్మా నాకు తెలిసింది, మీ పాయింట్ నాకు అర్థమైంది అని ఆమె అంటారు. సో ఆ విధంగా మనము కేవలము గీతను అధ్యయనం చేసేయటం లేకపోతే శ్రవణం చేసేయటము, తర్వాత మోక్షం వచ్చేస్తుందని తెలుసుకుంటా, మనం మోక్షం వచ్చేస్తుంది ఇంకా మనం ఏం చూసుకోకర్లేదు అనుకోవడము, అది వర్కౌట్ కాదు, సరిపడదు. మన హృదయంలో ఉండే మాలిన్యాన్ని పూర్తిగా కడిగి వేసుకోవాలి, దానికోసం సాధన బాగా చేసుకోవాలి, వైరాగ్యము వివేకము
తర్వాత ధ్యానం చేస్తూ ఉండటము, ఇలాంటి ఇలాంటి సాధనలు ఏవైతే అని ఇంతకుముందు చెప్పారు, ఈ పైన కూడా చెప్తారు, వాటిని అన్నింటినీ చేసుకుంటూ హృదయాన్ని శుద్ధంగా అట్టే పెట్టుకుంటా. ఇది చాలా ప్రధానమైనటువంటి కండిషన్. సో